नमस्कार पन्द जनवरी इन बीजेपी चेर जी राजकीय प्रवेश जी आर्वा ने संवस कष्ट पोरा కొన్ని కారణాల వల్ల ఆ రోజు బీజేపీ నుంచి బయటికి రావడం జరిగింది ఎందుకంటే కొన్ని పార్టీలు ఆ రోజు తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు సో ఆ కారణం వల్ల నేను ఆ రోజు బీజేపీని వదిలి బయటికి రావడం జరిగింది 2005 లో మేలో బయటికి వచ్చాను నేను అంటే ఉద్యమాన్ని బతికించాలని ఉద్యమం అన్నది చావకూడదు ఉండాలని నేను 2005 తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది అనేక ఇష్యూస్ మీద పోరాటం చేశాను నేను ఆ తర్వాత టిఆర్ఎస్ అన్న పార్టీ పుట్టుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోరాడకూడదు తెలంగాణ కోసం ఎవరు ఉండకూడదు కేసీఆర్ గారు ఆయన కుటుంబమే ఉండాలని దురుద్దేశంతో ఉద్యమాలు చేసిన వాళ్ళకి వారు ఎంతో మంది నేను అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంకొక స్టేజ్లో అయితే పార్టీని విలీనం చేయమని నాకు ఒత్తిడి పెట్టడం జరిగింది తల్లి తెలంగాణ పార్టీని ఆ రోజు కే శంకర్ గారు కానీ టైగర్ నరేందర్ గారు కానీ వీళ్ళందరినీ పంపించి నాతో చర్చలు జరిపారు కేసీఆర్ గారు నాకు నా పార్టీని విలీనం చేయడం నాక ఏమాత్రం ఇష్టం లేదు మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను నేను 1998 బీజేపీలో స్టార్ట్ చేశాను నా పోరాటం తెలంగాణ కోసం మీ తర్వాత వచ్చారు మరి అలాంటి వారు మీరు లేట్ గా వచ్చి ఉజ్మాల్ చేస్తున్న వారు మమ్మల్ని మీరు విలీనం చేయమని అడగడం అన్నది ఏ మాత్రం బాగలేదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి అందరూ నా మీద ఒత్తిడి పెట్టి ఆ సందర్భంలో నా తల్లి తెలంగాణ పార్టీని టిఆర్ఎస్ విలీనం చేయాల్సి వచ్చింది ఇంకా తర్వాత పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను ఎంపీగా పోటీ చేశాను గెలిచాను ఆయన ఒక ఎంపీగా గెలిచారు ఇద్దరు ఎంపీలుగా గెలిచాం టిఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆ తర్వాత పార్లమెంట్లో ఏ రకంగా కొట్లాడాం ఉద్యమాలు ఎలా చేశాం తెలంగాణ ఎలా సాధించాం అన్నది మీ అందరికీ తెలుసు 2013 లో అప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేసిన తెలంగాణ వస్తున్నామని అదే రోజు రాత్ర కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఎంత కుట్రతో ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారు మిస్టర్ కేసీఆర్ గారు ఆయన సస్పెండ్ చేసిన కాక మేము పార్టీ నుంచి బయటకు వచ్చామని ఒక తప్పుడు ప్రచారం చేసి కానీ వాస్తవానికి 2013 జూలైలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది తెలంగాణ అనౌన్స్ అవగానే నైట్ ఆ తర్వాత నా ఉద్యమాలో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మెదక్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను ఈ ఉద్యమాలు చేస్తూ 2014 పార్లమెంట్లో కొట్లాడి ఉన్న ఇద్దరు ఎంపీలో కేసీఆర్ నేను ఏ రకంగా కొట్లాడాను మీ అందరికీ తెలుసు పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్లో లేరు ఆ బిల్లు పాస్ అయింది కొట్లాడడం సాధించుకున్నాం మేము ఇంకా దాని తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని అందరూ అన్నారు చేస్తారన్నారు కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ గారు ఆయన కుటుంబం మొత్తం కాళ్ళ మీద పడింది ఇంకా దాని తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు మేమందరం ఆ రోజు అన్న మాటకి కట్టుబడి పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు సో కాబట్టి ఇంకా దాని తర్వాత పరిణామాలు ఇది సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి మా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది సో బీజేపీ సపోర్ట్ తోటి ఆ రోజు బిల్లు పాస్ అయింది తర్వాత ఏమైందంటే కేసీఆర్ గారు ఎలా తయారయ్యారో
అపోజిషన్ లో ఏ పార్టీ ఉండకూడదు, ఏ స్ట్రాంగ్ లీడర్ లో ఉండకూడదని ఆయన అందరిని చేస్ చేసుకుంటూ వస్తూ అందరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక నా విషయం తీసుకుంటే నేను తల్లి తెలంగాణ నుంచి ఆయన చేస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే విజయశాంతి తెలంగాణ కొట్లాడింది ఒక ఉద్యమ నాయకురాలు, తను ఉండకూడదు తెలంగాణలో. ఎందుకంటే నా కుటుంబం, నేను, నా కొడుకు, నా కూతురు, మా వాళ్ళు తప్ప నిజాయితీగా కొట్లాడుతున్న వాళ్ళు, ఏ స్వార్థం లేని వాళ్ళు, ప్రజల కోసం పోరాడుతూ పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని ఆయన కుటుంబంతో మమ్మల్ని చేసి చేసుకుంటూ ఇవాళ అపోజిషన్ అనేది లేకుండా చేశారు. కానీ ఇవాళ ఆయన కరెక్ట్ పార్టీ ఎవరు వచ్చారంటే భారతీయ జనతా పార్టీ వచ్చింది ఆయన బుద్ధి చెప్పడానికి. అది దుబ్బాకతో నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ. జిహెచ్ఎంసీ దాంట్లో మంచి స్కోర్ చేసింది. సో 2023లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అన్నది ఏ డౌట్ లేదు. గ్యారంటీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మిస్టర్ కేసీఆర్ ఆయన కుటుంబాన్ని గద్ద దించడం ఖాయం, ఆయన చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టడం ఖాయం అని కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుబట్టం సాధించాం. వాళ్ళ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా ముఖ్యం. మరి ఆ డెవలప్మెంట్ లేకుండా విచ్చలవిడిగా కరప్షన్ అన్నది జరుగుతుంది. హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే ఒక బీజేపీ వల్ల సాధ్యం అవుతుంది. మరి కాంగ్రెస్ ఒక్కొక్కరిని ఏమీ పనిచేయట్లేదు, పోరాడతలేదు, పట్లాడతలేదు. పట్లాడది ఇవాళ బీజేపీ అంటుంది. కాబట్టి ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దించాలి, తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క మంచి ఉద్దేశంతో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. సో మా తెలంగాణ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మన ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధమయ్యాను. ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది. అందుకే విజయశాంతి విజయశాంతి ఎక్కడున్నా మంచి పాత్ర పోషిస్తుంది. పట్టాడే మనిషి ఏ స్వార్థం లేదు, మీకు అందరికీ తెలుసు, చూశారు. సో ఇవాళ ఏంటంటే స్పీడ్ పెంచుతాం, పట్లాడతాం, కేసీఆర్ గారిని గద్ద దించుతాం. ఇదే సో నో ప్రెస్ నో క్వశ్చన్ అలాగే చెప్పండి చెప్పండి. కేసీఆర్ ప్రత్యామ్నాయం బీజేపీ ఒకటే. ఎందుకంటే ఇంకెవరు పట్లాడేవాళ్ళు లేరు. ఇది నిజాయితీగా చిత్తశుద్ధితో పట్లాడే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో గడ్డు కాలమే నేను చెప్పదలుచుకున్నాను. अभी हम सबके बीच में कैप्टन अजमेरा